సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఈసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణలో మిగిలిన 8 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే లోక్సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ మిగిలిన 8 మందిని ఇవాళ ప్రకటించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఖమ్మం, భువనగిరి స్థానాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్, వరంగల్ లోక్సభ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ప్రధానంగా మిగిలినటువంటి 8 లోక్సభ స్థానాల్లో ఖమ్మము, భువనగిరి 2 స్థానాలే కొంతమేరకు కొంత కష్టంగా మారింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ప్రధానంగా ఈరోజు వీటన్నిటిపై కూడా చర్చించి అంతిమంగా ఈ 8 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఈ కమిటీ. ప్రధానంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అన్ని అంశాలను కూడా గతంలో చర్చించి 2 విడతలుగా అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి విడతలో 4, అదేవిధంగా 2వ విడతలో 5 స్థానాలకు సంబంధించి 5 అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీని పోటీకి ఉంచాలని చెప్పి గత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కూడా ప్రతిపాదించడం జరిగింది. నేరుగా సోనియా గాంధీనే అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అది పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా భువనగిరి లోక్సభ నియోజకవర్గం సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉంది. దీనికి సంబంధించి కూడా చాలామంది మా ఆశావహులు దానికి సంబంధించి ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు. ప్రధానంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున గత వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి అనేక మంది కేసీ వేణుగోపాల్తో సహా అనేక మంది ఢిల్లీ పెద్దలను కూడా కలిసి బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు కె జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డికి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది.